ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు ఎత్తుకు వెళ్లారు. నీటిపారుదల శాఖలోని ఫైళ్లు కూడా మాయం చేశారు. ఇప్పుడు ధరణిలో పెద్ద స్థాయిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలు మాయం చేస్తున్నట్లు తెలిసింది. పదులు వందలు ఎకరాల్లో క్లియరెన్స్ ఇచ్చిన కేసుల్లో కరస్పాండెన్స్ కాగితాలు లేకుండా కుట్ర చేస్తున్నట్లు సమాచారం. అక్రమాలు బయటపడకుండా తాము ఇరుక్కోకుండా ఆఫీసర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. కింది స్థాయి సిబ్బంది ధరణి ఆపరేటర్లపై నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. రెవెన్యూ శాఖలో చర్చ నడుస్తోంది. ధరణి అక్రమాల్లో కొందరు ఐఏఎస్ అధికారుల పాత్రపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలాంటి అధికారులు కొందరు ఇప్పటికే కీలక స్థానాల్లో ఉన్నారు. వారు గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల విలువైన సర్కారీ భూములను సరైన ఆర్డర్లు లేకపోయినా దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తులకు కంపెనీలను కట్టబెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు భూ అక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెడుతుందన్న చర్చ నడుస్తున్న సమయంలో గత ప్రభుత్వ అక్రమాల్లో పాలు పంచుకున్న కొందరు అధికారులు తమ తప్పిదాలను తుడిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పుడు ఆ ఫైళ్లు మాయమైతే ఎవరు చేశారు, ఎట్లా చేశారు, దీని వెనుక కారణాలేమిటి అన్న ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇల్లీగల్ అనుమతులు క్లియరెన్స్ చేసి అధికారులు తప్పించుకునేందుకు మార్గం సుగమమవుతుంది. రంగారెడ్డి జిల్లాలో 98 ఫైళ్లు తమకు తెలియకుండానే క్లియర్ చేశారని, దానికి తన బాధ్యత లేదంటూ గతంలో ధరణి ఆపరేటర్పై కేసు పెట్టారు. నిజానికి డిజిటల్ సంతకం చేయకుండా ఆ ఫైళ్లు క్లియర్ కావు, కానీ అక్రమాలు బయటపడతాయన్న నేపథ్యంలోనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్పై కేసు పెట్టారన్న ప్రచారం నడుస్తోంది. నిజానికి ఇందులో కలెక్టర్ పాత్ర ఎంత అన్న కోణంలో ఇప్పటికే దర్యాప్తు మొదలైందనే సమాచారం. అలాగే శంషాబాద్ మండలంలోని ఎలాంటి ఆర్డర్ కాపీలు లేకుండానే 20 ఎకరాల భూములను క్లియర్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి అక్రమాల చిట్టా బయటపడాలంటే ఫైళ్లను సంరక్షించాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక మహబూబ్నగర్ జిల్లాకు వెళ్లాలంటే రెవెన్యూ అధికారులు భయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 3-4 ఏళ్ల పాటు ఆర్డీఓగా పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ఇక వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ అర్బన్ ప్రాంత శివార్లలోనూ అనేక క్లియరెన్సులు చేశారు. కొందరు పెద్దలు ఫైళ్లను క్లియర్ చేయకపోయినా రిజెక్ట్ చేసినా బదిలీలు కామన్గానే మారాయి. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలతో పాటు మిగతా అర్బన్ ఏరియాల్లోనూ ఎన్ఓసీలు, ఓఆర్సీలు క్లాసిఫికేషన్ మార్పులు చోటు చేసుకున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఆఖరికి అసైన్డ్ భూములను పట్టాగా మార్చిన ఉదంతాలు ఉన్నాయి. కొందరు మంత్రుల బినామీలే వాటికి హక్కుదారులుగా ఉన్నారని సమాచారం. కాగా ఈ 3 ఏళ్ల ట్రాన్సాక్షన్స్, ఎన్ఓసీలు, భూ కేటాయింపులపై దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఇటీవల కోరింది. అలాగే జీవో 455, 456, 747 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల రెగ్యులరైజేషన్, జీవో నెంబర్ 59 దరఖాస్తుల ఎంక్వైరీ రిపోర్టులపై దృష్టి పెట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, ధరణిలో గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని, కొన్ని ఫైళ్లు కూడా మాయమయ్యాయని, అధికారుల సమక్షంలోనే కొన్ని ఫైళ్లు మాయమయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుజాత. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసం అయినటువంటి అప్పటి ప్రగతి భవన్ లో కూడా కంప్యూటర్లు మాయమైన ఘటన కూడా కలకలం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేసీఆర్ భవనాన్ని ఖాళీ తర్వాతే కంప్యూటర్లు మాయమైనట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఆ కంప్యూటర్లలో కీలక ఆధారాలు ఉన్నాయంటున్నారు అధికారులు. దీంతో కంప్యూటర్లు మాయం చేసింది ఎవరు, మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్న దానిపై ఆరాధిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ల ఆధారంగా కూడా కూపిలాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ లో పాలనపై కూడా కాంగ్రెస్, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి అప్పటి కాంగ్రెస్, బీజేపీ కూడా దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాయి. కోర్టుల అవినీతి జరిగిందని కూడా ఆరోపణలు చేస్తానే ఉన్నారు. అయితే ఈ మేరకు అసలు గులాబీ నేతల అవినీతి చిట్టా బయటకు తీసి ఆ చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని కూడా ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్పిన పరిస్థితి కనిపించా ఉంది. అయితే ఏ శాఖలో ఎన్ని అక్రమాలు జరిగాయన్న దాని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నేతలు దోచుకున్నది ఎంత అనే దానిపై ఫోకస్ పెట్టింది ఈ ప్రభుత్వం. అయితే ఆ ప్రగతి భవన్ నిర్మాణం, నిర్వహణ ఖర్చుల లెక్కలు కూడా బయటకు తీస్తున్నారు. ఇదే సమయంలో ప్రగతి భవన్ లో కంప్యూటర్లు మాయం కావడం కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారింది. ఏదో వాస్తవానికి ఆ కంప్యూటర్లు మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, కంప్యూటర్లో ఏముంది, హార్డ్ డిస్క్ లో మాయమయ్యాయనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సీసీ ఫుటేజ్ లు కూడా ఇప్పటికే
బయటికి తీస్తా ఉన్నారు. అయితే ప్రగతి భవన్ లో నుంచి కూడా 4 కంప్యూటర్లు మాయమైనట్లు కూడా ప్రాథమికంగా తేలింది. అయితే ఎలక్షన్ ఏ రోజైతే ఫలితాలు వచ్చాయో అదే రోజు ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న నేపథ్యంలో కూడా అదే రోజు రాత్రి వాటిని బయటికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తా ఉంది. అందులో కీలకమైన డాటా ఉన్నట్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఎవరు చెబితే ఆ కంప్యూటర్లను బయటికి తీసుకెళ్లారు, అసలు ఆ బయటికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు, దానికి ప్రోత్సాహం ఇచ్చిన నేతలు ఎవరన్న దానిపైన కూడా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే అసెంబ్లీ రిజల్ట్ వచ్చిన డిసెంబర్ 3వ తేదీ నుంచే అదే రోజు రాత్రి ప్రగతి భవన్ లో కూడా బీఆర్ఎస్ లీడర్లు అధికారులతో ఉదయం నుంచి కూడా హడావుడి ఉన్న నేపథ్యం ఉంది. కానీ మధ్యాహ్నానికే కొంత క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది అన్న క్లారిటీ వచ్చిన నేపథ్యంలోనే ఒక్కొక్కరు ప్రగతి భవన్ నుంచి కూడా లీడర్లు బయటకు వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ అదే రోజు రాత్రి ఇటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన సొంత వెహికల్ లో ఇటు ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయాడు. ఆ ఫామ్ హౌస్ కు వెళ్ళిన తర్వాత అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా ఓ వ్యక్తి ప్రగతి భవన్ కు వచ్చి కూడా కారులో 4 కంప్యూటర్లను తీసుకువెళ్ళినట్టు కూడా సీసీ రోజు లో రికార్డ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ 4 కంప్యూటర్లు తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయిన నేపథ్యంలో కూడా ఆ వ్యక్తి ఎవరు, దానికి ప్రోత్సహించిన అధికారులు ఎవరు, అసలు సీఎం అధికారిక నివాసంగా ఉన్నటువంటి అప్పటి ఆ ప్రగతి భవన్ నుంచి చిన్న ఫైల్ కూడా బయటికి రాని పరిస్థితి ఉంటుంది. కానీ అదే రోజు 4 కంప్యూటర్లను తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, దానికి బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందా, దాని వెనుక ముఖ్యమంత్రి తన కుమారుడు తన ఫ్యామిలీ కల్వకుంట్ల కుటుంబ ప్రమేయం ఏమైనా ఉందా అన్న దాని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తా ఉంది. మొత్తానికి ఐటీ శాఖకు సంబంధించిన కంప్యూటర్లే దాంట్లో ఉన్నాయనేది మాత్రం కొంత ప్రాథమికంగా అంచనా వచ్చినప్పటికీ అనేకమైన ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇటు నీటిపారుదల శాఖకు సంబంధించిన ఫైళ్లు మాయం కావడం, అదేవిధంగా ధరణి లావాదేవీలకు సంబంధించిన వివరాలు కూడా అందులో మిస్ అయిన సందర్భం కనిపిస్తా ఉంది. 100 ఎకరాలకు సంబంధించిన క్లియరెన్స్లకు సంబంధించి కూడా దాదాపు ఈ అనుమానాలకు తావిస్తోంది. కంప్యూటర్లు మాయం కావడానికి కూడా అనుమానాలు తావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇటు ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లను ఎవరు ఎత్తుకెళ్లారనే దానిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. వాస్తవానికి ఒక విషయం చెప్పాలంటే ఇటు స్వయంగా అసైన్డ్ భూములకు సంబంధించి కూడా అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చిన ఉదంతం ఉంది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. అసైన్డ్ భూములు అనేది పేదలకు ప్రభుత్వం పంచిపెట్టినటువంటి భూమి, అది వేరే వారికి బదిలీ కాదు. కానీ అట్లాంటి అసైన్డ్ భూములను కూడా బదిలీ చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాత్రం దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. మొత్తానికి ఇదిలా ఉంటే ఇటు జీవో 58 59 జీవోని కూడా అడ్డం పెట్టుకుని ఎన్నికల ఫలితాలకు ముందే అడ్డగోలుగా ఇటు బదిలీలు జరిగాయనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. దానికి సంబంధించిన కంప్యూని కూడా వేస్తా ఉంది. ఇప్పటికే ధరణికి సంబంధించి కూడా నిన్ననే 5 మందితో కూడా కమిటీ వేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వ్యవసాయానికి సంబంధించి కోదండరాము కావచ్చు, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ తో పాటు మరో ముగ్గురిని కూడా దీంట్లో పొందుపరుస్తూ కూడా 5 మందితో కూడా ధరణికి సంబంధించిన అవకతవకల పైన కూడా కమిటీ వేసిన ఉదంతం మాత్రం కనిపిస్తా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. ధరణి అక్రమాల్లో కొందరు ఐఏఎస్ అధికారుల పాత్రపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అలాంటి అధికారులు కొందరు ఇప్పటికే కీలక స్థానాల్లోనే ఉన్నారు. వారు గత ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయల విలువైన సర్కారీ భూములను సరైన ఆర్డర్లు లేకపోయినా దొడ్డిదారిన ప్రైవేటు వ్యక్తులకు కంపెనీలకు కట్టబెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు భూ ఆక్రమాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెడుతుందన్న చర్చ నడుస్తున్న సమయంలో గత ప్రభుత్వ అక్రమాల్లో పాలు పంచుకున్న కొందరు అధికారులు తమ తప్పిదాలను తుడిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్ చెప్పండి, ధరణిలో అక్రమాలు జరిగాయని ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఫైళ్లు కూడా మాయమైనట్లు తెలుస్తోంది, ఐఏఎస్ అధికారుల పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ధరణి అంటేనే మొత్తంగా కూడా ఒక దగ్గులబాజీ వ్యవస్థ అన్నట్టుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణి ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనేక కోణాల్లో అనేక సందర్భాల్లో కూడా ఈ ధరణిని తొలగించాలి, ధరణిని ప్రక్షాళన చేయాలి, ధరణిలో అనేక సమస్యలు వస్తున్నాయి,
పేద వాళ్ళ భూములన్నీ కూడా ధరణీ అదుపెట్టుకొని మొత్తం లాక్కుంటున్నారని అయితే ప్రభుత్వం చెప్పిందో, దానికి తగ్గట్టుగానే ధరణిలో అనేక రకాల అవకతవకలు జరిగాయనేది పెద్ద ఎత్తున బయటకు వచ్చిన విషయం. ఆ రకంగా మొత్తం కూడా అందరికి తెలిసిన విషయం. సో దాన్నే ఛాలెంజింగ్గా తీసుకొని కొత్త ప్రభుత్వం ఏర్పడతాయిన తర్వాత దానికి స్థానంలో మొత్తం కూడా మార్చేస్తానని చెప్పిన నేపథ్యం. సో ఇప్పుడు ధరణితో చేసినటువంటి విషయాల్లో చూసుకున్నట్లయితే ఇటు ప్రగతి భవన్లో ఫైల్ మాయం కావడం, ఇటు రంగ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో పూర్తిగా కలెక్టర్లకు సంబంధించిన కూడా ఫైళ్ళు అన్ని కూడా మార్చడం అనేది, ఇటు అసైన్ భూములను పూర్తిగా మార్పులు చేయడం, ప్రైవేటు వ్యక్తులకు ధర దత్తత చేయడం, వేల కోట్ల ఎకరాల భూములన్నీ కూడా మంత్రులుగా కొనసాగిన వారు బినామీలకు చేరటం వెళ్ళడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 98 ఫైళ్ళకు సంబంధించినటువంటి క్లియరెన్సులు రావడం, దానిపైన ఒక కంప్యూటర్ ఆపరేటర్ పైన ఆ కేసు నమోదైతే దాంట్లో కూడా ఇప్పుడు కలెక్టర్ పాత్ర ఎంత ఉంది అనే దానిపైన ఒకవైపు కేసు కూడా నమోదైంది, ఒకవైపు రకంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. సో ధరణిని అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వాలు అనేక అక్రమాలు చేశాయని చెప్పేసి తెలిసిన నేపథ్యం అయితే దాంట్లో ముఖ్యంగా ఐఏఎస్ అధికారుల పాత్ర పెద్ద ఎత్తున ఉందని, ఆ ఐఏఎస్ అధికారులే ఇంకా కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా కూడా వాళ్ళు ఇంకా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక ముఖ్య కీలక పదవుల్లో కొనసాగడం, కీలక శాఖల్లో కొనసాగడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. వారందరూ మరి ప్రక్షాళన కొనసాగిస్తారా, ప్రక్షాళన చేస్తారా? ముఖ్యంగా మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ ఆవిష్గా ఉన్నటువంటి ఈ రంగారెడ్డి జిల్లాలో అటు మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పొచ్చు. అసైన్డ్ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, మొత్తంగా కూడా ఆ ఫైళ్ళ మార్పిడి కావచ్చు, ఎన్ఓసీలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీటన్నిటిపైన ఆ ఎన్ఓసీల పరంపర ఎక్కడ సాగింది, ఎవరెవరు ఎన్ఓసీలకు అప్లై చేసుకున్నారు, ఎన్నెన్ని ఎకరాలకు చేసుకున్నారు, దీంట్లో హెచ్ఎండిఏకు భూమి సేకరిస్తున్న నేపథ్యంలో అప్పటికే సాగు చేసుకున్నటువంటి వారు దళితులకు కావచ్చు, ఆ భూములను కొనసాగిస్తున్నటువంటి వారు ఇటు టీఎస్ఐఎస్సీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ప్రభుత్వం ఎప్పుడైతే ఆక్షన్ విధిస్తుందని చెప్పిన నేపథ్యంలో ఆ భూములు దానికన్నా ముందు ఎవరెవరి చేతుల మీదుగా మారాయి, ఆ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఆక్షన్లో డబ్బులు ఉన్నాయో అవన్నీ ఎవరికి చేరాయి, నిజంగా పేదలకు కొనసాగి పేదలు దుండుకున్నటువంటి భూములకే వారికి పేదలకే వచ్చాయా, అనుభవించిన వారికి వచ్చాయా? సో ఇవన్నిటిపైన ఇప్పటికీ ఎంతమంది భూములు లాక్కున్నారు, ఎంతమంది భూములపైన లావాదేవీలు చేపట్టారు, ఎంతమంది ఎన్ఓసీలకు అప్లై చేసుకున్నారు, ఇవన్నిటిపైన ప్రభుత్వం దృష్టి సారించింది. సో ఆ రకంగా కొత్త ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్తున్నారు. దాదాపు వేలాది ఎకరాలు ఇటు రంగారెడ్డి జిల్లా ఆ కలెక్టరేట్గా ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, అలాగే ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు, ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున భూముల భూమాయ జరిగిందనేది తెలుస్తుంది. మరోపక్క ఇటు సీతారాంపూర్ కావచ్చు, ఇటు సిద్ధాపూర్ కావచ్చు, అలాగే ఇటు మోకిలా కావచ్చు, ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ తీసుకున్నామని, ఆక్షన్లో తీసుకున్నామని, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెద్ద ఎత్తున ఉపయోగపడని ఇటు బుద్వేల్ భూములు కావచ్చు, కోకాపేట భూములు, ఇవన్నిటిపైన కూడా ఒక పూర్తి విచారణ అయితే చేపడతామని ప్రభుత్వం చెప్పింది. సో దీనిపైన మరి ఎంతమేర ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుంది, ఎంతమేర అన్యాయానికి ఆక్రమణకు గురైనటువంటి భూములను రాబడుతుంది, ప్రభుత్వ భూములపైన ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగిన వారంతా కూడా ప్రభుత్వ భూములే టార్గెటెడ్గా, అలాగే ఎన్ఓసీలు దానికి ఎన్ఓసీలు చేయించుకోవడం అనేది కూడా చూసాం. సో ఓనర్షిప్ లేని దాన్ని కూడా ధరణి ఒక ఉపయోగపడిందని చెప్పొచ్చు. ఓనర్షిప్ లేని దాని భూములు కూడా ఎవరో ఎప్పుడో కాస్తులో ఉన్నటువంటి వారు అందరినీ కూడా తీసుకొచ్చి తామే ఓనర్లు అన్నట్టుగా చెప్పి ధరణిలో అనేక మార్పులు కేర్పులు చేసి పొత్తంగా కూడా ఓనర్షిప్ తీసుకొచ్చి దున్నుకుంటున్నటువంటి వారు పేదవారు గుంటలు, రెండు గుంటలు, ఐదు గుంటలు ఉన్న భూమి అందరూ కూడా లాక్కోవడం ఇవన్నీ చూసాం. సో ధరణి ప్రక్షాళన చేస్తారని ప్రభుత్వం చెప్తుంది. అయితే అన్యాయానికి పాల్పడిన అక్రమాలు పాల్పడినటువంటి వారంతా కూడా ఫైళ్లు మాయం చేయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ప్రభుత్వం అయితే పూర్తి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ మహేందర్.